100 సీట్లు పక్కా అని సీఎం సారు సెంచరీ కొట్టుడే కేసీఆర్ మూడో పారి ముఖ్యమంత్రి అవ్వుడే అని కేటీఆర్ సారు కడమ మంత్రులు కారు ఎమ్మెల్యేలు సుత పక్కా 80 సీట్లు అల్కగా గెలుస్తాం మూడో పారి పవర్లకు వస్తాం ఏడికొైనా పబ్లిక్ కారికే జిందాబాద్ కొడుతున్నారని చెప్తున్నారు గులాబీ లీడర్లు ఇదంతా రూపాయికి ఒక దిక్కే ఇంకో దిక్కు ఏం నడుస్తుందంటే చెన్నూరు ఎమ్మెల్యే బాలక సుమన్ కు రోజుకో ఊరోలు సుక్కలు చూపిస్తున్నారు కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులను పట్టించుకోలేదని మా ఊరికి ఏం చేయలేదని రోడ్లు చక్కగా లేవని ఇండ్లు కట్టియలేదని ఓటర్లు అడ్డం పడుతుంటే పోలీసులను వెట్టి గుంజిపడేస్తుండు ఇగిటి చూడండి మంత్రి కొప్పుల గారికి అడ్డం పడ్డారు ఎల్లంపల్లి ముంపు బాధితులు పోలీసోళ్ళు వచ్చి అడ్డం నిలబడ్డారు దగ్గరికి పోకుండా మీరు మా ఓట్లు వేయలేదు మేము ఊరికి రాను మీరు ఓట్లు వేయకున్నా కూడా నేను గెలుస్తా అని చెప్పి వాగ్దానం చేసిన ఈ కొప్పులేశ్వర్ గారు ఏ రకంగా చెక్యంగా వచ్చినారు ఎల్లారెడ్డిలా ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి గారు ప్రచారానికి వస్తే మీ ఆఫీస్ కొస్తే కానలేదు గాని ఇయాల ఓట్ల కోసం మాకాడుకొచ్చినావు అని గట్టిగానే అడిగినరు పబ్లిక్ ఇంకో ఊరికి పోతే దళిత బంధు బీసీ బంధు గులాబీ లీడర్లకే ఇచ్చిండని గుస్సా అయినరు కడమోళ్ళు భూపాలపల్లిల ఎమ్మెల్యే గండ్రా సారు సింగరేణి కార్మికుల ఓట్లు అడుగుతానికి పోతే ఛత్తీస్గఢ్ లెక్క తెలంగాణలో మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రద్దు చేస్తలేరని ప్రశ్నించిండు గీ అన్న గట్టిగా అడిగే వరకు గులాబీ కార్యకర్తలు పక్కకు తీసుకుపోయినరు దుబ్బాకల కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ తరపున ప్రచారం చేస్తానికి పోతే ఎంపీగా గెలిచి మాకేం చేసిండని అడిగినందుకు కారు కార్యకర్తలు మల్లబడి ఓటర్లనే కొట్టిండ్రు ఆలేరి ఎమ్మెల్యే గొంగిడి సునీత మేడం ఏడికి పోయినా జనం అంతా మల్లబడుతున్నారు ఇంకో ఊర్లో గిట్లనే మరలబడితే కాంగ్రెస్ ఎంపీ ఏం చేసిండని పబ్లిక్ కే ధమ్కి ఇచ్చిండు మేడం పెనిమిటి వలిగొండల ప్రచారానికి పోతే నిరుద్యోగులు జాబుల గురించి అడిగితే రామన్న గిట్ల గరమాయే చానా ఊర్లలో ఇదే కథ ఐదేండ్ల సంధి ఏది చక్కగా పట్టించుకోక ఓట్ల ముంగట ఊర్లలోకి వస్తుండే వరకు గిట్ల మరలబడుతున్నట్టు ఈడంటే పోలీసులను అడ్డం పెట్టుకుని పోతుండ్రు రేపు ఓటేసే కాడ ఎవలాప్తారో మరి